రేపు శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామికి ఈ యొక్క దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఈ యొక్క ముడుపుని కడితే చాలండి, కష్టాలన్నీ తీరి అప్పుల బాధలు తొలగిపోయి చక్కగా మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అని శాస్త్రం చెబుతుంది. అలాగే కాకుండా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని నిష్టనియమాలతో పూజించితే తప్పనిసరిగా ఆయన అనుగ్రహము కలుగుతుంది అని చెప్పొచ్చు. మనకు ఏంటంటే స్వామివారి అనుగ్రహము కోసము అలాగే మన సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి ఈ ముడుపు ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. చక్కగా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఈ ముడుపుని కడితే చాలండి, మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. దానికి తోడు ఏంటంటే అసలు ముడుపు ఎలా కట్టాలి, అలాగే కాకుండా ఏ దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. శనివారము స్వామివారిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాము, నిష్ట నియమాలతో ఆరాధిస్తూ ఉంటాము. శనివారం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పొచ్చు. కాకపోతే చాలామంది కూడా శనివారం రోజున నిష్ట నియమాలు పాటించి స్వామివారిని చక్కగా పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పొచ్చు. ఆ రోజున స్వామివారికి చక్కగా ముడుపు కట్టి నిష్ట నియమాలతో స్వామివారికి ఇష్టమైన దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించి ముడుపుని కడితే మీరు ఏది కోరుకుంటే అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అని శాస్త్రం చెబుతుంది. స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టమండి, అంటే పిండితో చేసిన దీపాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనదని చెప్పొచ్చు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ఇలా పిండి దీపాలు వెలిగించి స్వామివారి పటం దగ్గర చక్కగా పెట్టి ఆయనని నిష్ట నియమాలతో ఆరాధిస్తే తప్పనిసరిగా మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. పిండి దీపాలు అంటే ఏమీ లేదండి, బియ్య పిండితో చేసిన దీపాలను స్వామివారికి వెలిగించాలన్నమాట, స్వామివారి దగ్గర వెలిగించాలి. అది కూడా ఏంటంటే స్వామివారికి ముడుపు కట్టుకోవచ్చు ఆ రోజున, లేకపోతే తర్వాతనైనా సరే మనం ముడుపుని కట్టుకోవచ్చు. ఈ ముడుపుని కట్టడం వల్ల ఏమవుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఈ ముడుపుని కట్టడం వల్ల ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగే కాకుండా ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్నవారు, సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, అలాగే కాకుండా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారికి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఏంటంటే మీకు జాబు రావాలన్నా, పెళ్ళిళ్ళు త్వరగా కావాలన్నా, ఇంట్లో కష్టాలు తీరిపోవాలన్నా, సొంతిల్లు కట్టుకోవాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, ఇంకా ఇతర సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్లకు ఈ ముడుపు చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాటి నుంచి మేము త్వరగా బయటపడాలనుకుంటున్నాము, అప్పులు తీరడం లేదు అనుకునేవారు కూడా ఈ మూట అనేది చక్కగా, అంటే ఈ ముడుపు అనేది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. దీనికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదండి, మనకు ఉండే సంపాదనతో, అంటే సంపాదన మనం ఎంతైతే మొదటి జీతాన్ని తీసుకుంటామో అందులో మనకు సంబంధించింది కాస్త స్వామివారికి సమర్పిస్తే చాలు. అలాగే కాకుండా అలా సమర్పించలేని వారు ఒక 11 రూపాయలతో కూడా ఈ యొక్క ముడుపుని కట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ముడుపుని మన కోరిక తీరిందాక అలాగే ఉంచేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే తిరుమలకు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తామో అక్కడ హుండీలో ఈ అంటే ఈ యొక్క ముడుపుని సమర్పించవచ్చు అని చెప్పొచ్చు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఒక తిది, మంచి తిది ఉన్న రోజున శనివారం రోజే అండి వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో, అంటే పటం ఉంటుంది కదా, ఆ పటంకి చక్కగా ఏంటంటే కుంకుమ పసుపు పెట్టిన తర్వాత చక్కగా ఒక పూలమాలను సమర్పించండి. స్వామివారికి ఏంటంటే బంతి పూలు, ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి ఇలా పిండి దీపాలను చేసుకోవాలి. ఇదేంటంటే బియ్య పిండి నీళ్ళతో చేసిన దీపాలండి. ఇలా చేసుకున్న తర్వాత అందులో నువ్వుల నూనెను పోసి దీపారాధన చేయాలండి. ఆవు నేతితో దీపారాధన చేయకూడదు. అలాగే వచ్చేసి చక్కగా కుంకుమ పసుపు కలిపిన బొట్లని ఇలా పెట్టుకొని అందులో ఒక ఒత్తిని వేసి, లేకపోతే ఒక 5 ఒత్తులు, 2 ఒత్తులు, అలాగే ఒక ఒత్తిని వేసి కూడా దీపారాధన చేయొచ్చు. నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించుకోవాలి. నువ్వుల నూనె పోసి చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి, కష్టాల నుంచి త్వరగా బయటపడేలాగా చూడు తండ్రి అనేసి స్వామివారిని ప్రార్థించుకొని ఆ తర్వాత ఈ ముడుపుని కట్టుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పులిహోర కానివ్వండి, దద్దోజనము అలాగే పాయసము ఏదైనా సమర్పించుకోవచ్చండి. ఏది సమర్పించినా చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది లేనివారు చిన్న బెల్లం ముక్కనైనా సరేనండి ఆ రోజున సమర్పించుకుంటే చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏంటంటే సంకల్పాన్ని చెప్పుకొని మీకు ఏదైతే పెద్ద సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, ఆ సమస్యని మనసులో అనుకోండి. ఒకవేళ అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలనేసి స్వామివారికి ఈ ముడుపుని కట్టండి. ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి గోవింద నామాన్ని వేయండి. గోవింద నామాన్ని వేసిన తర్వాత ఆ రాగి చెంబులో
చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు ఆ తర్వాత పచ్చకర్పూరం పొడి ఉంటుంది కదండి పచ్చకర్పూరం పొడిని వేయండి ఒకవేళ పచ్చకర్పూరం పొడి లేదండి మా దగ్గర అనుకునే వాళ్ళు మనం ఉపయోగించుకునే కర్పూరం ఉంటుంది కదా హారతినిచ్చే కర్పూరం ఆ కర్పూరం పొడిని వేయండి కుంకుమ పసుపు కర్పూరం పొడి ఆ తర్వాత ఏంటంటే అందులో వచ్చేసి ఒక 11 రూపాయలు 21 రూపాయి అలాగే కాకుండా 116లు 101 రూపాయి ఇలా మనకు తోచినంత వేసుకోవచ్చు అలా వేసుకొని ఏంటంటే స్వామివారిని చెప్పుకో సంకల్పం చెప్పుకోవాలన్నమాట అంటే ఈ సమస్య ఉంది ఈ సమస్య మాకు త్వరగా తీరిపోవాలి అనేసి స్వామివారికి మేము ముడుపు కట్టుకుంటున్నాము ఈ సమస్య తీరేటట్టు చూడు తండ్రి అనేసి స్వామివారిని పూజించుకోవాలి పూజించిన తర్వాత దానికి ఏంటంటే పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని చక్కగా పసుపు కలర్ దారాన్ని తీసుకొని ఆ ముడుపుని కట్టాలన్నమాట అంటే ఒక ముడిలాగా వేయాలి అలా వేసిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో ముందు అంటే ఏదైతే పటం ఉంటుందో దాని ముందు పెట్టి చక్కగా దానికి దీపం ధూపం నైవేద్యం చూయించి ఆయన పాదాల వద్ద పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే చక్కగా స్వామివారిని ప్రార్థించుకోవాలి అంటే స్వామి మీకోసం ఈ ముడుపుని కట్టాము మా కోరిక త్వరగా తీరిపోయేటట్టు చూడు తండ్రి అనేసి తిరుమలకు వచ్చి మొక్కుని తీర్చుకుంటాము హుండీలో ఈ డబ్బులను హుండీకి అంటే హుండీలో వేస్తాము అనేసి స్వామివారిని ప్రార్థించుకోవాలి అలా ప్రార్థించిన తర్వాత అందులో ఇక అలాగే ఉంచేయాలండి మనం ఎప్పుడైతే ప్రతినిత్యము కూడా ప్రతి శనివారం స్వామివారిని నిష్ట నియమాలతో పూజించుకోవచ్చు స్వామివారిని చక్కగా ఆరాధించుకోవచ్చు స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను చేసి పెట్టుకోవచ్చు తప్పనిసరిగా ఇక ఆ మూట మీరు సంవత్సరానికి వెళ్ళిన సంవత్సరానికి తీసుకెళ్ళి వేసుకోవచ్చు హుండీలో లేదంటే మీకు 6 నెలలు 3 నెలలు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతూనే ఉంటాము అప్పుడు ఆ హుండీలో ఇంకొన్ని డబ్బులు అంటే ఒకవేళ 11 రూపాయలు వేస్తే ఇంకా కొన్ని డబ్బులు ఉంటాయి కదండి మన దగ్గర అందులో నుంచి ఇంకా కొన్ని డబ్బులను మన జేబులో నుంచి కొన్ని డబ్బులను తీసుకొని అందులో కలిపి ఆ హుండీలో డబ్బులను సమర్పించుకోవచ్చు ఇలా ముడుపు కట్టిన తర్వాత మీకు ఏంటంటే చక్కగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాస్తనైనా సరే ఆ సమస్య నుంచి మీరు త్వరగా బయటపడతారని చెప్పొచ్చు మంచి ఫలితం పొందడానికి ఏంటంటే ఇలా చేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందుతారు అని స్వయంగా శాస్త్రం చెబుతుంది కావున ఈ ముడుపుని కట్టుకోవడం వల్ల చక్కటి మంచి సమస్యకు ఏ సమస్య అయినా సరేనండి పరిష్కారం లభిస్తుంది అప్పుల బాధలు ఉంటే అప్పుల బాధలు తీరిపోతాయి ఒకవేళ మీకు జాబ్ రావాలని మీరు కట్టారనుకోండి తప్పనిసరిగా జాబ్ లభిస్తుంది అలాగే కాకుండా మీకు ప్రతి నెల మొదటి జీతం వస్తుంది కదండి మొదటి జీతంతో కూడా ఏంటంటే ఆ ముడుపు కట్టిన తర్వాత అందులో డబ్బులను వేసుకోవచ్చు అంటే అది ఇప్పకుండా అలాగే ఉంచి పక్కన పెట్టుకోవచ్చు అండి ప్రతి నెల జీతం వచ్చిన తర్వాత అందులో నుంచి కాస్త ఎంతో 21 రూపాయో 11 రూపాయలో కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు అవన్నీ కూడా కలిపి మనం ఎప్పుడైతే తిరుపతికి వెళ్తాం కదా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అప్పుడు తీసుకెళ్ళి అవన్నీ హుండీలో వేసేసుకుంటే స్వామివారికి సమర్పించుకుంటే చక్కగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో చాలా మట్టుకు కూడా సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాడని చెప్పొచ్చు అలాగే కాకుండా ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే తప్పనిసరిగా స్వామివారిని నిష్ట నియమాలతో పూజించాలి దానికి తోడు ఏంటంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది కనీసం మీరు ఏది చేయలేకపోయినా ఇలా ముడుపు కట్టుకోలేకపోయినా ఏంటంటే ప్రతి శనివారం కాకపోయినా నెలలో 2 రోజులైనా సరే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను వెలిగించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా చక్కగా ఉంటారని శాస్త్రం చెబుతుంది.